నమస్తే అండి. నమస్తే సార్. చూడండి, పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగుసుకున్న వచ్చు. ఆయన మీద మీకు తెలుసు, బీసీవై భారత యువజన పార్టీ సంఘ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అంతకుముందు ఆయన మీద ఒక కేసు వేశారు. ఈయనకి చాలా ఆస్తులు ఉన్నాయి, ఎన్నికల అఫిడవిట్లో ఈ ఆస్తులు ఏమీ చూపించలేదు అని, ఇంకా ఆయన చూపించని ఆస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా కోర్టుకి ఇచ్చారు. సో ఆ కోర్టులో ఆయనకి నోటీస్ ఇవ్వటం జరిగింది. దీనికి కౌంటర్ వేయమన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు కౌంటర్ వేయమని. ఇవాళ కౌంటర్ వేశారు, అది మళ్ళీ తదుపరి విచారణ సెప్టెంబర్ 9వ తారీఖుకి వాయిదా పడింది. దేశంలోనే ఉన్న ఎన్నికల కేసుల్లో అతి వేగంగా విచారణ జరుగుతున్న కేసు ఇదే. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు ఖచ్చితంగా ఇది ఓడిపోతారని, ఆయన అనర్హుడిగా వేటు పడుతుందని చెప్పి వార్తా కథనం ఒకటి మీడియా వర్గాల్లో నడుస్తుంది. దీని మీద ఏం చెప్తారు సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేరులోనే పెద్దిరెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంటి పేరు పెద్దిరెడ్డి. ఈయన వ్యక్తిత్వం కూడా పెద్దిరెడ్డి లాగానే ఉంటుంది సార్. అంటే మామూలు రెడ్ల మాదిరి ఉండదు సార్, పెత్తందారి రెడ్ల మాదిరి ఉంటుంది సార్. నేను ఏమంటున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గంలో అప్పుడు ఫైళ్లు తగలపెట్టడం జరిగింది. దాని వాల్యూ తాలూకు ఎంత సార్? 75,000 కోట్ల రూపాయలు తాలూకు ఆస్తులు. మరి ఇటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో ఫైల్స్ కాల్ చేయడం కానీ, మదనపల్లిలో ఈ రెడ్డప్ప ఇంటి గారి గడికి వచ్చినప్పుడు పోలీసులపైన కాల్పులు జరపడము, కార్లను ధ్వంసం చేయడము ఒకటే రెండే సార్? ఇదే బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్, అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేత, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇంటిపైన ఏ స్థాయిలో దాడి చేశారో రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ చూశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎదగడానికి గల కారణము చంద్రబాబు గారే అని స్వయంగా రామచంద్ర యాదవ్ గారే చెప్పారు. ఒకప్పుడు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ డి గారు చంద్రబాబు గారి వేరే వారి ద్వారా చంద్రబాబు గారి దగ్గరికి రాయబారం పంపించి కాళ్ళు పట్టుకున్నారు, బిల్లులు రిలీజ్ చేయకోకుండా ఉంటే చంద్రబాబు గారే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆర్థిక ఎదుగుదలకు కారణమని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అంత సహాయం చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు గారికి ఎన్ని పోటు పడవడం స్టార్ట్ చేశాడు? మరి అంతటి తాగాడా సార్? అంతటి తాగాడా? లేదుగా. అంతటి తాక్కోకుండా మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కుప్పానికి వల్ల నీకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, చివరికి ఎయిర్పోర్ట్లో కూడా స్టేషన్లో ఎయిర్ స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్లో కూర్చుంటే పోలీసులు వచ్చి దండం పెట్టినా కూడా చంద్రబాబు గారు అవమానించబడ్డారు సార్. అవమానించబడ్డారు ఆయన. ఆయన నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తికి తన నియోజకవర్గానికి కూడా వెలనీకోకుండా చేసినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కుప్పంలో ఈసారి మేము కొడతా ఉన్నాము, కుప్పంలో కూడా మేము కొడతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదే కుప్పంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ ఉందా సార్? లేదు సార్. పార్టీ ఆఫీస్ తాళం వేసేసి ఆ పార్టీ ఆఫీస్ని ఇప్పుడు అమరావతి హోటల్గా నామకరణం చేశారు. అక్కడ కూడా వాళ్ళకి రాజధాని పేరు ఉపయోగపడింది. ఇవన్నీ నేను చెప్పే సొంత కవిత్వం కాదు సార్, ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలే. మరి ఈరోజు మీరు ఏమంటున్నారు? బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ, మరి ఈ పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో ఇతనికి అప్పులు ఉన్నాయని చూపించాడు, ఇంతమేర ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చూపించారు. మరి ఇవన్నీ ఏమి ఆస్తులు అని చెప్పేసి తనకున్నటువంటి ఆధారాలతో హైకోర్టులో కేసు వేయడం జరిగింది, పిల్లు వేయడం జరిగింది, దాని మీద విచారకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, దేశంలోనే ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో అతి వేగంగా విచారణ జరుపుతున్నటువంటి కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. క్లియర్గా చెప్తున్నాను సార్, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో అతి వేగంగా విచారణ జరుపుతున్నటువంటి కేసు ఏదైనా ఉంది అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేసు. అయ్యా ఏందయ్యా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అంతా చెప్తానే ఉన్నావు, మరి ఆయన ఏం మంచి పనులు చేయలేదా అని? మంచి పనులు చేసిందేటి ఏం కనపడతా ఉన్నాయి సార్? సహజ వనరులు, ప్రకృతి సంపద, ఒక్క గాలి ఒకటే అమ్ముకోలేదు సార్ వీళ్ళు. అవును, గాలి ఒక్కటే వీళ్ళు అమ్ముకోలేదు. పంచభూతాలలో ఉన్నటువంటి ఒక్క గాలి
వాయువును మటుకు అమ్ముకోకుండా వదిలేశారు పాపం, వాయుదేవుణ్ణి వదిలేశారు, గాలిదేవుణ్ణి. భూమాతను దోచేశారు, అగ్నిదేవుణ్ణి దోచేశారు, ఆకాశాన్ని దోచేశారు. ఏంది సార్ వీళ్ళు దోయంది? మైన్స్లో రాయలసీమ మొత్తం ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల్లో మైనింగ్లో ఇప్పుడు చూశారుగా, మైనింగ్ ఎండిని పరారీలో ఉన్నాడు, మొత్తం అందరూ పరారులో. మరి ఎందుకు పరారయ్యారు? మీరు తప్పులు చేయనప్పుడు ఎందుకు పరారీలో ఉన్నారు? ఎందుకు సార్? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పొంగునూరు నియోజకవర్గానికి రాలేకపోతున్నారు. ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఏదో చంద్రబాబు గారు రానియద్దండి అని ఎక్కడ లేదు స్టేట్మెంట్. కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే తరుముకుండే పరిస్థితి సార్. మమ్మల్ని మోసం చేశావు, పేరుకే మాకు పదవులు, పెత్తనమంతా నీదే, మీ రెడ్లదే అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు చూసాంగా, కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ గుంపగుత్తగా పొంగునూరు నియోజకవర్గంలో చల్లాబాబు ఆధ్వర్యంలో చేరారు. పోయిన నెలలోనే 10 మంది సర్పంచులు, 4 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ, అంతకుముందు కౌన్సిలర్లు, చైర్మన్ కూడా. ఏంది సార్ పొంగునూరు నియోజకవర్గము మొత్తం అంతా తెలుగుదేశం పార్టీలోకి గంపగుత్తగా చేరారు? అవును. ఎందుకు చేరారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదా? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద నమ్మకం లేదా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద నమ్మకం లేదా? అంటే పొంగూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంతర్మదనం చేసుకోవాలి. నేను క్లియర్గా చెప్తున్నాను సార్, ఈ కేసు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్. ఇన్ఛార్జీలుగా రాష్ట్రాన్ని మొత్తం 4 వ్యక్తులు పనిచేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఆయన, మధ్యలో ఉన్నటువంటి రాజధాని పరిధిలో ఉన్నటువంటి జిల్లాలను ఒక ఆయన, రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఆయన, గుంటూరు అంటే ఈ నెల్లూరు ప్రకాశం ఈ రీజన్ ఉంటుంది కదా సార్, 3 జిల్లాల రీజను, ఆ ప్రాంతాన్ని ఒక ఆయన పనిచేసుకున్నారు సార్. ఒక వ్యక్తిని అధికారం ఇచ్చేసి జిల్లాలకు 4 ఏళ్ళకి నాకు ఇంత కమిషన్ రావాలి, మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నెల్లూరులో చూసాముగా ఆ సున్నపురాయి ఏదైతే ఉందో, ఆ సున్నపురాయిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారు వీళ్ళు అనుమతులు లేకుండా, క్వారీలు గనులు అని చెప్పేసి ఎలా జరిగాయి చెప్పండి సార్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు ఎంటర్ అయ్యాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు ఎంటర్ అయ్యారు, ఏంది మాకు తెలియకోకుండా నెల్లూరులో ఇంత ఆదాయం ఉందా అని చెప్పేసి అప్పుడు మనం మొదట్లో వీడియో కూడా చేశాము. దాంట్లో కలెక్టర్ పాత్ర కానీ, కలెక్టర్ తమ్ముడు పాత్ర కానీ, రాజకీయ నాయకుల పాత్ర కానీ, అందరూ కుమ్మక్కై ఒక సిండికేట్ అయ్యి నీ భాగం ఇంత నా భాగం ఇంత అని చెప్పేసి మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం దోచేశారు సార్. మరి ఇది మరి ఇంత జరిగినటువంటి కేసు ఎన్నికల సమయంలో ఎంత హడావిడి చేశారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ 307 కేసు, పొంగనూరు అల్లర్లలో ఎవరు సార్ చేసిందేది? అంగళ్ళ కేసు. వాళ్ళు చేసిందేదే కాక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టి రౌడీ సీటర్లు ఎన్ని సార్? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా రౌడీ సీటర్లు ఎక్కువ ఓపెన్ చేశారు అంటే అది ఒక పొంగనూరు నియోజకవర్గమే. ఒకే రోజు 300 మంది మీద రౌడీ సీటర్లు ఎక్కడ ఓపెన్ చేస్తారా సార్? ఒక రౌడీ సీటర్ ఓపెన్ చేయాలంటే విధి విధానాలు ఏంటివి సార్? ఏ స్థాయి అధికారి దాన్ని రౌడీ సీటర్ ఓపెన్ చేస్తారు? ఇవన్నీ మనం గమనించుకోవాలి కదా సార్. నేను అదే చెప్తా ఉన్నాను మరొక్కసారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కేసులు త్వరగా తేల్చాలి. ఇందులో బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ గారిని కూడా మేము అభినందిస్తున్నాము. మీ ధైర్యానికి, మీ కృషికి, ఆ నియోజకవర్గంలో అంతటి స్థాయి వ్యక్తులతో మీరు పోరాడినందుకు కూడా మీకు మేము అభినందిస్తున్నాము మా తరపున, మా మీడియా తరపున అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సార్. ఓకే అండి, మంచి విషయాలు చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే వేటు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది, ఖచ్చితంగా పడుతుంది, అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు చూపించలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటా ఉంది. అది పరిస్థితి. పెద్దిరెడ్డి మీద వేటు పట్టడం ఖాయం, బాబు గారు ఎమ్మెల్యే అవటం ఖాయం అక్కడ, ఖచ్చితంగా సార్. పొంగనూరు బాబు గారు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సార్, అక్కర్లేదు. ఈయనే అభ్యర్థిగా ప్రకటిస్తారు, ఇక ఆయన్ని వేట్ వేశారంటే ఈయన అభ్యర్థి అవుతారు, ఆల్టర్నేషన్ ఓకే, సెకండ్ పర్సన్ ఈయనే. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి.